సిటీలో ఉన్న సంఘాలు తర్వాత స్టేట్ లో ఉన్న సంఘాలు సిటీలో ఉన్న సంఘాలకి ఏమో భాగ్యనగర్ సేవా సంఘాల సమన్వయ సమితి అలాగే స్టేట్ లో ఉన్న సంఘాలి కమ్మవాడి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ ఈ విధంగా సిటీలో ఉన్న వాటిని సమన్వయం చేసుకుంటూ ఎవరి కార్యక్రమాలు అవి ప్రయత్నిస్తుంటూ ఇప్పటికప్పుడు ఒక సంఘంలో ఇంకొక సంఘం ఇంటర్ఫీ కాకుండా ఇండిపెండెంట్గా ఫంక్షన్ అట్లాగే వాటిని కలిసి మళ్ళీ పనిచేసుకుంటూ కామన్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కలవటం ఇవి వ్యక్తిగతమైనటువంటి సంఘాలు ఇండిపెండెంట్ సంఘాలు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ కట్టి దాన్ని దానిలో వచ్చేటటువంటి రెవెన్యూ ఏదైతే దాన్ని జిల్లాల్లో ఉన్న సంఘాలు సిటీలో ఉన్న వీటిని ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆలోచనలో దీని ప్రకారం ముందుకెళ్తున్నాము. రాబోయే 2 సంవత్సరాల్లో కమ్మ కన్వెన్షన్ ముందుకొస్తుంది, ఫైనల్గా తయారవుతుంది. మొన్ననే 21వ తారీఖు అక్కడ వన్ క్లాస్ కాబట్టి మన స్టేట్లో ఉన్న కమ్మసంగారాన్ని అక్కడ డెవలప్ చేసి అందరికీ ఆ స్థలాన్ని చూపించాము. ఆ కొండగట్లు అయితే వాటిని డెవలప్ చేసి తీర్థం వాళ్ళు గాంధీ గారు ఫస్ట్ తీసుకొచ్చారు. అలాగే c.v.rao గారు అన్ని సంఘాల తరఫున ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీలు కమిటీ అన్నీ కూడా చాలా శ్రమించి పెద్ద ఎత్తున అందరికీ తెలియజేయాలి. ఇప్పటికి 22 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి అదే కాకతీయ సేవా సమితి దానికి నేను గాంధీ గారు ఎమ్మెల్యే గాంధీ గారు నేను మిగిలిన సభ్యులందరూ మాధ్వర్యం అక్కడ ఓల్డ్ నలభై గదులతో ఉంటున్నారు. అట్లాగే 21 గదులతో స్కూల్ స్టూడెంట్స్ హాస్టల్ దానిలో కూడా స్టేట్ డివైడ్ కాకముందు 350 ఫ్రీ అకామిడేషన్ ఇచ్చేవాళ్ళని సబ్సిడీ అందించేవాళ్ళు. అలాంటి స్టేట్ డివైడ్ అయిన తర్వాత 150 వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ. అదేవిధంగా సిటీలో ఉన్న సంఘాలని వారికి గాంధీ మొత్తం 1 లక్ష స్క్వేర్ ఫీట్ నుంచి సమన్వయ సమితి స్టార్ట్ అయింది 2020 అప్పటి నుంచి కాలేజీలో పనిచేస్తున్నాము, ఆవిష్కరణ జరుగుతున్నాము. అట్లాగే స్టేట్ క్యాలెండర్ కూడా స్టేట్ ఫెడరేషన్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాము. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ 5 సంవత్సరం జరుగుతుంది. మేము 5 సంవత్సరం ప్రింట్ చేస్తాం. Thank you.
చాలా సార్, నేను 2004లో రిటైర్ అయ్యాను. నాకు అవకాశం ఉన్నంత వరకు ఏదైనా ఒకటి కొద్దో గొప్ప చేయగలుగుతున్నారు, సంతృప్తి కలుగుతుంది. సమిష్టిగా అయినప్పటికీ ఒంటరి మాత్రం ఈ కార్యక్రమం చాలా సంతృప్తి.